Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుదా పవన్దా, ఆ క్రెడిట్ ఎవరి ఖాతాలోకి? ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎర్రమట్టి దెబ్బల్ని కొల్లగొట్టడంపై జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కూడా ప్రకృతి వనరుల్ని కొల్లగొట్టడాన్ని ప్రశ్నించడం ఆయన ఉద్దేశం. గతంలో ఎర్రమట్టి దెబ్బల్ని పవన్ కళ్యాణ్ సందర్శించడాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పర్యావరణ శాఖ మంత్రి కూడా అయిన పవన్ కళ్యాణ్ తన పార్టీకి చెందిన ముఖ్య నాయకుడి పోస్టుపై తప్పక స్పందించే అవకాశాలున్నాయి. రాజకీయమంతా నటనే. బొలిశెట్టితో పవన్ కళ్యాణే ఒక పోస్ట్ పెట్టించి ఆ తర్వాత తానే స్పందించినట్లుగా ఉండాలనేది కూడా పవన్ వ్యూహమై ఉండొచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజకీయాలలో దేనిని కొట్టిపారేయలేం. ఎర్రమట్టి దెబ్బల్ని కూటమిలోకి ఒక పార్టీకి చెందిన నాయకులు యథేచ్ఛగా కొల్లగొడుతున్నారనే సమాచారాన్ని పవన్ కళ్యాణ్ చెవిలో జనసేన నేతలు వేసినట్లు సమాచారం. దీంతో దీనిని ఇష్యూగా క్రియేట్ చేస్తే తప్ప వర్కౌట్ కాదని పవన్ కళ్యాణ్ భావనగా పలువురు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎర్రమట్టి దెబ్బల్ని దోచుకోవడంపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్లు బ్రేకింగ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారనే సమాచారం కంటే ముందే పవన్ స్పందిస్తారని అంటున్నారు. ఈ విషయంలో కూడా సీఎం, డిప్యూటీ సీఎంలలో ఎవరు పైచేయి సాధిస్తారనేది కూడా ముఖ్యమే. సాధారణంగా చంద్రబాబు నాయుడు ఇతరులకు పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఇవ్వరు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది. ప్రస్తుతానికి ఎర్రమట్టి దెబ్బల్ని అక్రమంగా తరలించడంపై ప్రభుత్వం సీరియస్ అయిందనే సమాచారం వస్తుంది. ముందుగా ఎవరు స్పందిస్తారనేదే ముఖ్యం.